హైదరాబాద్ జిల్లాలో ఆదివారం క్రైస్తవులకు చర్చిలో ఆరాధన నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే జార్జిరాజు, జిల్లా కార్యదర్శి రొక్కాల నాగపూజి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు చెరుకువాడ రంగనాథన్ రాజుకు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు, తహసీల్దార్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. సామాజిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేసుకుంటామని చెప్పారు. జిల్లా గౌరవ అధ్యక్షులు డి డేవిడ్, ఉప్పుల దేవదా, శ్యాంబాబు, నాగార్జున, ఆశీర్వాదం, సత్యప్రకాష్ పాల్గొన్నారు. అందరికీ వందనాలు. పశ్చిమ గోదావరి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ డిపి ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే చర్చిల్లో సమాజ దూరం పాటిస్తూ ప్రతి నెల ప్రతి ఆదివారపు ఆరాధనలో ఈ లాక్డౌన్లో ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలకు అనుకూలంగా సేవకులందరూ సేవకులు సేవకురాళ్ళు చర్చిల్లో ఆరాధన క్రమ తప్పకుండా పెడుతున్నాము. ఎక్కడ ప్రభుత్వ నిబంధనలు ఎక్కడ వ్యతిరేకంగా లేవు మేము అందరం ప్రభుత్వం సపోర్ట్గా మేము అంటున్నాము. అలాగే ప్రభుత్వం చెప్పిన రీతిలో అంత సామాజిక దూరం పాటిస్తూ పాటు చర్చిల్లో మాస్క్ ధరించుకుని ఆరాధన నడిపిస్తున్నాము. అలాగే ఇంకా అనారోగ్యవంతులు ఎవరో చర్చి రానకోకుండా జాగ్రత్త పడి జాగ్రత్తగా ఆరోగ్యవంతులు అందరినీ చర్చికి రప్పించి తక్కువ తక్కువ మందితోటే ఆరాధన నిర్వహిస్తున్నాము. కానీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు ఈ నెల ప్రతి ఆదివారపు ఆరాధన నిర్వహించకూడదని ఉద్దేశంతో దీనికి ఒక తెలివి కారణం ఆదివారం లాక్డౌన్ పెట్టడం వల్ల మాకు పాస్టర్లకి క్రైస్తవులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆదివారంని విడిసిపాటు కల్పించి ఆదివారపు ఆరాధనకి క్రైస్తవులందరికీ ఎక్కువ ఆరాధన రోజు కాబట్టి ఆదివారం అంటే ఆదివారపు ఆరాధనకి ప్రతి చర్చిలో జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు ఆంధ్రప్రదేశ్ అంతటి కూడా చర్చిలో అనుమతించి కనీసం వెలిసిపోయి కొంత సమయం కొంతమందితోటన్నా ఆరాధన పెట్టుకుని దేవుని గణపరిచే అవకాశం ఇవ్వాలని కోరుచున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో రీతిలో సేవకులకి అలాగే క్రైస్తవులు సపోర్ట్గా ఉన్నారు. ఈ రీతిలో కూడా మాకు ఈ విషయం విలువ ఉండి ఈ ఆగస్టు నెలలో కూడా సేవకులకి సహకరించి సేవకులకి క్రైస్తవులకి ఆరాధన పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చి ఇవ్వాలని కోరుకుంటూ